రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచార పిచ్చి కారణంగా గుంటూరులో మరో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా కందుకూరులో జరిగిన ఘటన మరవక ముందే మళ్ళీ గుంటూరులో అదే తరహాలో చంద్రబాబు సభలో తొక్కిసలాటలో ముగ్గురు మరణించడం నిజంగా ఇది దారుణానికే దారుణం. టీడీపీ నేతల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం అంటూ స్థానికులంతా కూడా చంద్రబాబుపై టీడీపీపై ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇక గుంటూరు ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇప్పుడే ఈ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన కలిచి వేసిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను అప్రమత్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఇక అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భరోసానిచ్చారు. ఇక గుంటూరులో జరిగిన ఈ తొక్కీసలాట చాలా బాధ కలిగిస్తుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చంద్రబాబు నాయుడు మాదిరిగా ఒక సభ నిర్వహించడం ఇంతమంది ప్రాణాలకు నిజంగా మొన్న కందుకూరులో కందుకూరులోకి 8 మంది మృతి చెందారు, ఈరోజు 3 మృతి చెందారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు అసలు ఏ రకంగా కూడా ఒక సభ నిర్వహించడంలో అర్హుడు కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కందుకూరులో ఈ మాదిరిగా ఘటన జరిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా తన యొక్క పర్యటనలు చేస్తున్నారు. సరే ఇక్కడైనా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా? గుంపులు గుంపులుగా జాగ్రత్తగా గుంపులు కాకుండా గుమ్ముగూడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండియ్యా అని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టేసి ఎవడు చచ్చినా ఎవడు మెచ్చినా నేను నా సభలో నేను నడిపించుకుంటూ పోతాను, ఎవడైనా చావని అన్న ధోరణి చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి పారేసేయాలి. ఇది ఖచ్చితంగా ఈ పర్యటనలను ఈ సభలు అన్నిటికీ బ్రేక్ వేయాలి అంటూ కూడా జనాలు గట్టిగా సోషల్ మీడియా వేదికగా వల్ల గలమెత్తుతున్నారు. చంద్రబాబు టీడీపీ సభల వల్ల వేలాది మంది చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా గట్టిగానే యాక్షన్కు రియాక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా తీవ్రమైన బాధను వ్యక్తపరిచారు. ఆ ముగ్గురికి అండగా ప్రభుత్వం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ప్రజలను పిచ్చిగా అమాయకులను చేసి ఆటాడుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో సభకు అంగీకరించొద్దు ఇక ప్రభుత్వం అని కూడా సభలకు కాదు సమావేశాలకు రోడ్ షోలకు చంద్రబాబు ఏం చేయాలన్నా కూడా దాన్ని ఇమీడియట్గా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను ఆపేసే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా మనస్ఫూర్తిగా అక్కడ గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఏకంగా ప్రజలు ముందుకొచ్చి కూడా అక్కడ ఏం జరిగిందనేది కూడా అందరూ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన ఘటన మరవక ముందే మరో ఇలాంటి ఘటన వినాల్సి వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. చాలా బాధ వేస్తుంది, చాలా కలత చెందాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఆ ముగ్గురికి ఆత్మశాంతి కలుగజేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.